ఎగ్జామ్ డేట్ ఫైనల్ అయిందిరా పిచ్చా లైట్రా ఇంతకు ఎప్పుడు 30 డేస్ 12 అవర్స్ 6 మినిట్స్ ఫ్రమ్ నౌ సెకండ్స్ మిల్లి సెకండ్స్ మర్చిపోయావేంట్రా అంత లైట్ తీసుకుంటే ఎందుకురా నువ్వు అసలు రే ఆపండిరా ఇద్దరు రే ఈ సమ్ ఎక్స్ప్లెయిన్ చేయి నాకు Today, we are going to deal with statistics, and we learn mean, median, and mode. This unit carries 12 marks in your ISET examination. Students, it's very difficult to get seat in IU. So, please pay attention. Hey toppers, ela prepare avutunnara? Avutnam ra, vaane prepare avutnam. Konjam panundra, bite kellali. Anyways, all the best. Bye ra, bye ra. అదే అనుకుంటున్నారా నువ్వు అదే చెప్పావు రే ఇంటిగ్రేషన్ లో ఇంపార్టెన్స్ అమ్రా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఎగ్జామ్ ఎలా రాశారా నేను చాలా బాగా రాశారా నువ్వు సూపర్ నేను బాగా రాశానురా వెరీ గుడ్ ఇంకేం ముగ్గురం అయ్యో ఆ పక్కా రీ ఎక్కడ ఉన్నారు ఈవినింగ్ రిజల్ట్స్ అంటరా రిజల్ట్స్ ఆ ఈవినింగ్ ఆ ఓకే వచ్చేస్తాలే ఫైన్ ఓకే ఫైన్ పక్కా వచ్చేస్తారా సరే సరేరా బాయ్ త్వరగా వచ్చేయండి వచ్చేసారా రిజల్ట్ ఐ గోట్ 90% నా చూడు నా చూడు ఏంట్రా చూసేది హర్షానికి 85% రా స్పీకింగ్ ఆసమ్ మ్యాన్ ఈ సిద్ధార్థ్ నీకు 86% రా ఎస్ ఐ కాంట్ బిలీవ్ ఇట్ రా ఐ యామ్ సో హ్యాపీ Next. Good morning, sir. Take your seat. Thank you, sir. Here are your certificates and hall tickets. Hmm, 90%.
వెరీ గుడ్ ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు మీదే హైయెస్ట్ ఓ థ్యాంక్ యూ సార్ నీకు వచ్చిన యూనివర్సిటీస్లో సిఎస్డీ బెస్ట్ చూస్తా అదేంటి సార్ నాకు 90% వచ్చింది అండ్ నేను అయ్యూలో ఎక్స్పెక్ట్ చేస్తే మీరు సీయూ అంటారేంటి బట్ ద థింగ్ ఈస్ అయ్యూకి కట్ ఆఫ్ 91.5% అన్నారు కానీ నీకు 1.5% మిస్ అయింది కానీ సార్ Try to understand. What the hell? The thing I can't understand is I'm not getting the seat in IU because of my category. This is insane. This can't be happening. I'm sorry. You may leave. రే వినీత్ బాధపడక గవర్నమెంట్ రూల్స్ రా ఏం చేయలేము అరే నీకు తెలుసు కదా ఎంత కష్టపడ్డాను అయ్యు గురించి అది నా డ్రీమ్ రా ఎలా వదిలేయమంటావు రా ఏ ఆపన్న మీగోళ వారు చూడ ఎలా ఏడుస్తున్నాడు నీకు అయ్యుగా సీట్ రాదు అంతే కదా మాడే ఆటోమేటిక్ నీ సీట్ నేను ఇప్పిస్తాను డోంట్ వరీ ఐ యామ్ టేక్ కేర్ ఆఫ్ లేట్ అయిపోతుంది ముందు వీడిని ఇంట్లో డ్రాప్ చేసి అరే వాడికి ఏంట్రా వాడికి సీట్ వచ్చేసింది వాడికి ఏం తెలుసురా నా బాధ అసలు అలా ఎలా వచ్చేస్తుందిరా ఏయ్ అలా అనుకోకరా వాడు చూసుకుంటా అన్నాడు కదా తెలుసుగా వాడి గురించి రే వినీత్ రే వినీత్ రే వినీత్ ఏమైందిరా నథింగ్ అసలు బయటికి రావట్లేదు కలవట్లేదు ఏంట్రా ఇది నేను చూసుకుంటాను కదా ఎందుకలా సైకిల్ ఉపయోగ చేస్తావు వాడిని నయ్యు తీసుకెళ్తారని నమ్మకం లేదు కదా యు స్టిల్ గాట్ సీ యు అండ్ ఇట్స్ నెక్స్ట్ బెస్ట్ వన్ రేపు ఢిల్లీకి వెళ్తాంరా క్యాంపస్ చూసుకోవడానికి 1 or 2 weeks లో వచ్చేస్తాంరా రేపు నువ్వు కూడా వస్తున్నావుగా సెండ్ ఆఫ్ కి డైలీ కాల్ మెసేజ్ చేస్తారా ఫీల్ అవ్వకరే వచ్చేస్తా తొందరగా నిన్న యూకి త్వరలో నేను తీసుకెళ్తున్నాను ఓకే డోంట్ వరీ రా ఫీల్ అవ్వకు కాల్ చేయలేదు ఏంట్రు అరే ఒకసారి లైన్లో ఉండరా అరే కొంచెం బిజీగా ఉన్నా మళ్ళీ కాల్ చేస్తారా ఎలా ఉన్నావురా ఏం చేస్తున్నావు ఏమైందిరా నీకు
ఇంకా మారవా? ఎన్నిసార్లు చెప్పాలరా? అయ్యో ఒకటే నీ లైఫ్ కాదు, డిగ్రీలో చదివినా మంచి లైఫ్ ఉంటుంది కదా. కానీ పిచ్చోళ్ళని కెరీర్ ఎందుకు పాడు చేసుకుంటావు? నీకున్న టాలెంట్కి నువ్వు ఎక్కడైనా టాప్ చేయగలవురా. అదంతా కాదు, ఇంకో వన్ వీక్లో సెకండ్ కౌన్సిలింగ్ ఉంది అండ్ నువ్వు వెళ్తున్నావు అంతే. సరేరా, నీకోసం వెళ్తా. అయ్యూలో సీట్ రాలేదంటగా నాకు వచ్చింది. కంగ్రాట్స్. కాలేజ్ మొత్తం టాపర్ అనుకుంటున్నారు, నీకు రాకపోవడం ఏంట్రా? ఏంట్రా ఈ మధ్య బయట కనిపించలేదు, తెగ చదివేస్తున్నట్టున్నాడు. పర్సంటేజ్ ఎంత్రా? 76. అయితే ఏంట్రా? 90%. ఈ టైంలో కాల్ ఏంట్రా? నేను చచ్చిపోతున్నా. ఏంటి? నాతో మాట్లాడిందే తిరిగి కూడా లేదు కదా మీకు. మొన్న అజయ్ గారిని కలిసా, వాడికి కూడా సిట్ వచ్చేసిందంట. అదే మీ అయ్యూలో. ఈ సంగతి నీకు మెసేజ్ కూడా చేశా, కానీ తమరు చూసుకున్నట్లేరు. నైట్ చూసుకున్నారా? కాల్ చేద్దాం అనుకున్నా కానీ. నువ్వు సారీ చెప్తావని కాదురా. ఇదివరకు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంటున్నావు? అసలు నేను అవ్వటానికి కారణం, నేను చెప్దాం అనుకోవడానికి కారణం నేను చెప్తా, నువ్వు విన్. మన బ్యాడ్ లక్ ఏంటంటే, మన ఒక యూనివర్సిటీలో సీట్ కావాలంటే వాళ్ళు ఫస్ట్ అడిగేది కేటగిరీ. నా మెరిట్, టాలెంట్, నాలెడ్జ్, హార్డ్ వర్క్ ఇవేమి అవసరం లేదా వాళ్ళకి? హౌ కెన్ ఎ కేటగిరీ డిసైడ్ మై ఫేట్ అండ్ మై ఫ్యూచర్? ఇట్ కాంట్ డిసైడ్ మై ఎలిజిబిలిటీ. దిస్ ఈస్ ఇన్సేన్. ఇప్పటివరకు ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అనుకున్నాను, కానీ కాదు. 1.5% వల్ల నా సీట్ పోయిందని నేను ప్రైమ్ మినిస్టర్ను, ఎడ్యుకేషన్ మినిస్టర్ను అడగలేను. అడిగిన ఈ కామన్ ఫుడ్మెన్ పట్టించు. ఐఎమ్ నాట్ కంప్లీట్ లీకింగ్ ఎట్ ద గవర్నమెంట్. నాకు ప్రతి ఇండివిజువల్ తనంతట తాను ఆలోచించాలి, అదే నా కోరిక. ఐ వాంట్ దిస్ నేషన్ టు సపోర్ట్ రియల్ టాలెంట్ అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్యాటగిరీస్. ఎవ్రీ పూర్ అండ్ టాలెంటెడ్ మైట్ బి బిలాంగ్ టు ఎనీ బ్యాక్గ్రౌండ్ మస్ట్ బి ప్రొవైడెడ్ సపోర్ట్ ఫర్ దోస్ హూ ఆర్ వర్త్ గెటింగ్ ఇట్. ఇది తప్ప నాకు తెలుసురా, కానీ నేను పోరాడలేక ఉప్పిరి కొళ్ళ చచ్చిపోతున్నాను. Thank you.
I just want the people to. Good morning, this is Abhishek Raj. Welcome to SBS News. A death confession goes viral. An anonymous YouTube upload is making a sensation today. No clues were identified by the police. Police investigation is still going on. A young Indian confession is a hot topic today. A confession that shook the nation and the movement observed. Debates are done towards and against. Every youngster has taken part to spread this video all around. Let's hope his dream may come true. ఇండియాలో సూసైడ్స్ సీరియస్నెస్ కి కాదురా పొజిషన్స్ కే చేసుకుంటారు అసలు నాకు అప్పుడు ఏం చేయాలి తెలియలేదు బట్ నాలో ఇంకెవరూ ప్రాబ్లం ఫేస్ చేయరు సో అది అందరికీ రీచ్ అవడానికి నాకు కనిపించిన ఒకే ఒక వే నా డెత్ కన్ఫెషన్ అరే నువ్వు చావుకున్నానని డెత్ కన్ఫెషన్ రీచ్ అయ్యింది కదా కానీ వాట్ ఎవర్ నువ్వు చేసింది ఫూలిష్ థింగ్ అండ్ యు హావ్ టు అడ్మిట్ ఇట్ లేయ్ నీ కయ్యలో సీట్ వచ్చిందిరా కన్న కొద్దు నాకు తెలుసురా నువ్వు అదే అంటావని ఇంత జరిగిన తర్వాత అందరూ అనే మాటేగా నాకోకే